వెల్కమ్ బ్యాక్ టు సురేష్ గ్యాలరీ హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా అందరూ ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఎవరైతే రేషన్ కార్డులో కావచ్చు లేదంటే రైస్ కార్డులో కావచ్చు మెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నారో వారి కోసము ఆ ఫామ్ అనేది సపరేట్గా ఉంటుందండి ఇక్కడ స్క్రీన్ పైన మీరు చూడవచ్చు అనమాట సో ఈ ఫామ్ని మనము ఫిల్ చేసేసి గ్రామ సచివాలయాలకు వెళ్ళేసి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సో ఈ ఫామ్ అనేది మనకు మీ యొక్క మీ సేవా సర్వీస్ సెంటర్ ఉంటాయి కదా సో అక్కడికి వెళ్ళేసి రేషన్ కార్డులో మెంబర్ యాడింగ్ ఫామ్ అనేది ఇవ్వమని వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు ఇస్తారండి సో అక్కడి నుంచి మనము ఆ ఫామ్ని తీసుకెళ్ళి సో మన యొక్క డేటాని ఎవరిని అయితే మెంబర్గా యాడ్ చేయాలి అని అనుకుంటున్నారో వారి యొక్క డీటెయిల్స్ అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఆ యొక్క ఫామ్కి అటాచ్ చేసేసి వారి యొక్క సంతకము సో వారి యొక్క ఫోటో అన్నీ కూడా అటాచ్ చేసేసి గ్రామ సచివాలయాన్ని కనుక సబ్మిట్ చేసినట్లయితే వారి యొక్క పేరు అనేది రైస్ కార్డులో కావచ్చు రేషన్ కార్డులో కావచ్చు యాడింగ్ అనేది అయిపోతుంది అనమాట సో నేను రీసెంట్గా ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగిందండి సో ఎవరైతే కొత్తగా రైస్ కార్డ్ కోసం అప్లై చేశారో సో వారి యొక్క రైస్ కార్డ్ అనేది ప్రింటింగ్కి అప్రూవ్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి వీడియోలు అయితే చూపించడం జరిగిందనమాట సో అయితే చాలామంది ఈ వీడియో కింద కామెంట్లో కొత్తగా అప్లై చేసాము మా పేరు మీద రైస్ కార్డ్ నెంబర్ అనేది జనరేట్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలని చెప్పేసి కామెంట్లో అడుగుతున్నారండి సో ఈ మ్యాటర్కి సంబంధించినటువంటి వీడియో అనేది నేను ప్రీవియస్గా చేసి అప్లోడ్ చేయడం జరిగిందనమాట సో ఆ వీడియో యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఆ లింక్ పేరు మీరు ట్యాప్ చేసినట్లయితే ఆ వీడియో ఓపెన్ అయిపోతుంది సో ఆ వీడియోలో క్లియర్గా మీరు చూడండి మన యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి మన పేరుతో రైస్ కార్డ్ కనుక మీరు అప్లై చేసి ఉంటే కనుక సో మన పేరుతో రైస్ కార్డ్ నెంబర్ జనరేట్ అయిందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవచ్చు అలాగే కార్డ్ రూపంలో కూడా నేను వదిలేస్తాను సో ఆ కార్డ్ పైన మీరు ట్యాప్ చేసేసి కూడా చూడవచ్చండి అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి ఫామ్ ఉంది కదా సో మెంబర్ యాడింగ్ ఫామ్ అనేది ఈ ఫామ్ని కూడా నేను లింక్ రూపంలో ఇవ్వడానికి ట్రై చేస్తాను సో డ్రైవ్ రూపంలో సో అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదు అనుకుంటే మీ నియర్ బై ఉన్నటువంటి మీ సేవా సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి ఆ యొక్క ఫామ్ని మీరు తీసుకునేసి డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసేసి ఓకేనా సో ఆ డేటా అంతా కూడా మీ గ్రామ సచివాలయానికి వెళ్ళి ఈ ఇస్తే కనుక సో మెంబర్ అనేది యాడ్ అయిపోతారనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఎంతో కొంత సపోర్టింగ్ అయితే ఉంటుందన్నమాట చాలామందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీరు పొందడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట సో ఫ్రెండ్స్ ఒక టాపిక్తో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు జై హింద్